राष्ट्र मुख्यमंत्री गारु प्रति जनरल हास्पिटल जिला हेड क्वार्टर्स डी एडिक्शन सेंटर्स इमीडियट ओपन चेयमनि डैरेक्शन इच्चारु। आ क्रमंलो प्रकाशं जिला संबंधी जिला यंत्रांगं जनरल हास्पिटल सूपरिंटेंडेंट इंका इतर वैद्य अधिकारुलतो మాట్లాడి హాస్పిటల్లో ఇమిడియట్గా డియాడిక్షన్ సెంటర్ని ఓపెన్ చేయడానికి అవసరమైనటువంటి చర్యలన్నీ కూడా తీసుకోవడం జరిగింది। ఇప్పుడు తాత్కాలికంగా 15 బెడ్స్ తో ఈ సెంటర్ని ప్రారంభిస్తున్నాం। ఈ సెంటర్ని మెయింటైన్ చేయడానికి అవసరమైనటువంటి మెడికల్ పారామెడికల్ స్టాఫ్ని కూడా త్వరలో పూర్తిగా నియమించి ఇది ఫుల్ పెట్టిగా పని చేసే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా। మరి ముఖ్యంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం ప్రొవిజన్ ని ఇంప్లిమెంట్ చేయడానికి ఉపక్రమించింది। దశలవారీగా టోటల్ గా మనకు అన్ని రకాలైనటువంటి లిక్కర్ భవిష్యత్తులో అందుబాటులో ఉండదు। ఈ సందర్భంగా ఎవరకైనా కొంతమందికి ఆలాఫ్ సడన్ మరి వాళ్ళు ఆల్కహాల్ అడిక్ట్ అయ్యింది వాళ్ళకు ఈ మద్యం అందుబాటులో లేనప్పుడు మానసికంగా వాళ్ళకు కొన్ని అబ్నార్మాలిటీస్ వచ్చేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి। అట్లాగే కేవలం ఈ ఆల్కహాల్ కి బానిసలై దాని పరంగా ఇబ్బంది పడే వాళ్ళు కాకుండా ఇంకా ఇతరత్ర ఈ ఆల్కహాల్ కంటెంట్ తో ఉన్నటువంటి ఇతర పదార్థాలు కూడా ఏవైనా సేవించే దానికి బానిసలైనటువంటి వారు కూడా వారిని మానిపించి వాళ్ళ యొక్క మానసిక స్థితిని కూడా బాగుపరచడానికి ఈ అడిక్షన్ సెంటర్ పనిచేస్తుందని చెప్పి తెలియజేస్తున్నా। మరి ఈరోజు ఈ సెంటర్ని లాంఛనంగా ప్రారంభించడానికి ఇచ్చినటువంటి మంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారిని ఈ సందర్భంగా సందేశం ఇవ్వాల్సిందిగా మనవి చేస్తున్నా। ముందుగా మీ అందరికీ కూడా ప్రభుత్వం తరపున కృతజ్ఞతలు అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నాం। మరి కోవిడ్ కి సంబంధించి ఇదంతా మరి అన్ని రకాలుగా మన జిల్లాలో చాలా బాగా చేసినందుకు మేము అందరం అభినందిస్తా ఉన్నాం। ఎందుకంటే వచ్చిన కేసులు దాదాపు
వచ్చిన కేసులన్నీ కూడా నిల్లు మనకి జీరో వచ్చిన పరిస్థితి ఉంది. ఏ జిల్లాలో లేని విధంగా మన జిల్లాలో జీరో వచ్చిన పరిస్థితి ఉంది. కాబట్టి మళ్ళీ ఇప్పుడు కొత్తగా వస్తూ ఉన్నాయి కేసులు, ఇదేదో ఆగేటట్టు లేదు. మరి అందరు కూడా మరి మీ యొక్క బాధ్యతలు అందరూ కూడా సక్రమంగా నిర్వహించాలని చెప్పి కోరుకుంటా ఉన్నా. మరి ఈరోజు ఈ డిఎడిక్షన్ సెంటర్ మనం ఈరోజు ప్రారంభించుకుంటా ఉన్నాం. మరి ఈ డిఎడిక్షన్ సెంటర్ మొత్తం కూడా రాష్ట్రంలో 13 జిల్లాలో ఇది ఓపెన్ చేయడం జరుగుతూ ఉంది. మరి ముఖ్యమంత్రి గారి యొక్క ఉద్దేశం మరి ప్రొహిబిషన్ ఈ లిక్కర్ తీసేయాలి అని చెప్పి ఉద్దేశం ఆయన ఎలక్షన్ చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగా అన్ని ఒక్కొక్కటి తగ్గించుకుంటా వల్ల రావడం జరుగుతూ ఉంది. దానికోసమే లిక్కర్ కూడా పెంచితే తాగడం తగ్గేస్తుంది అని చెప్పి విపరీతంగా పెంచడం జరిగింది. మరి దాని ప్రకారం మరి 4th year అంత టోటల్గా బ్యాన్ చేస్తారు. కాబట్టి మరి దానికి బానిసలైనటువంటి వాళ్ళని వాళ్ళు ఏమన్నా ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పి ఈ సెంటర్స్ని ఏర్పాటు చేసి వాళ్ళందరినీ కూడా ఇబ్బంది లేకుండా చేసేదానికోసం ఈ సెంటర్స్ని ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి గారు ముందు చూపుతోటి చేసినటువంటి కార్యక్రమానికి మనం అందరూ కూడా అభినందించాలని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, ఇంకా కూడా ఈ హాస్పిటల్కి సంబంధించి మరి ఇందాక సూపరింటెండెంట్ గారు ప్రాబ్లమ్ చెప్తున్నారు. మరి త్వరలోనే మినిస్టర్ గారితో మన అజయవారెడ్డి గారితో అందరూ కూడా కూర్చొని రివ్యూ చేయించి ఈ హాస్పిటల్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సాల్వ్ చేసేదానికి తప్పకుండా ముఖ్యమంత్రి గారు కూడా చర్చించి తప్పకుండా ఈ హాస్పిటల్కి సంబంధించినటువంటి ఇక్కడ డెవలప్మెంట్ విషయంలో తప్పకుండా దగ్గర నుంచి చేయిస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, అది ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు నా నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను.